దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు కొరకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము కీర్తనల గ్రంథము 42:5. నా ప్రాణమా, నీవు ఏల కురుంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవునియందు నిరీక్షణించుము, ఆయనే నా రక్షణకర్త అనియు, నా దేవుడనియు చెప్పుకొనుచు, ఇంకను నేను ఆయనను స్తుతించదను. దేవునియందు ప్రియమైన వారలారా, ఈ లోకంలో మనము జీవిస్తున్నటువంటి పరిస్థితుల్లో మనము ఎదుర్కొనే ప్రతి సమస్యను బట్టి, కష్ట నష్టములను బట్టి, సుఖ దుఃఖములను బట్టి అనేక మార్లు కురింగిపోతూ ఉంటాం. శ్రమ దినమును కురింగిపోతూ ఉంటాం, కష్ట దినమును కురింగిపోతూ ఉంటాం. దేవుని వాక్యములో ఒక మాట ఉంటుంది, సామెతల గ్రంథము 24:10. శ్రమ దినమున నీవు కురింగిన ఎడల నీవు చేతకాని వాడవగదు. ఎందుకంటే కురింగిపోయే పరిస్థితి దేవుని ఎడల భయభక్తులు లేని వారికి, దేవుని ఎడల విశ్వాసము లేని వారికి సంబంధించిన విషయం. యెహోవా గుడ్డివారి కన్నులు తెరవచేయువాడు, యెహోవా కురింగిన వారిని లేవనెత్తువాడు, యెహోవా నీతిమంతులను ప్రేమించేవాడు. దేవుని ఎడల భయభక్తులు కలిగి నీతిమంతులుగా మనము జీవిస్తూ ఉన్నప్పుడు అనేకమైనటువంటి పరిస్థితుల్లో మనము కురింగిపోయే వారముగా ఉండవలసిన అవసరము లేదు అన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే దేవుడు పడిపోయే వారందరినీ ఉద్ధరించేవాడు, కురింగిపోయిన వారందరినీ లేవనెత్తువాడై ఉన్నాడు. అందుకోసమే భక్తులు అనేక మంది దేవుని ప్రార్థిస్తూ అంటూ ఉంటారు, నేను చాలా కురింగిపోయి ఉంటున్నాను, నా మొరకు చెవియొగ్గుము, నన్ను తరుమువారు నాకంటే బలిష్ఠులు, వారి చేతిలో నుండి నన్ను విడిపింపు అని ప్రార్థిస్తూ ఉంటారు. దేవునిందు ప్రేమైనటువంటి వారులారా, మన జీవితాలలో అనేకమైన కష్టములు, నష్టములు, దుఃఖములు మనం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల్లో సర్వశక్తిమంతుడైన దేవుడు ఉన్నాడు. ఈ లోకములో మానవుడిగా నన్ను సృజించినటువంటి గొప్ప దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అనే ధైర్యాన్ని మనం విడిచిపెట్టి కొన్నిసార్లు కృంగిపోతూ ఉంటాం. ఆ కృంగుతనం మనలో ఎందుకు వస్తుంది అంటే, మనము భక్తి నుంచి భక్తిహీనతలోనికి వెళ్ళిపోతాం. ఆ భక్తిహీనతలోకి వెళ్ళిపోవడం వలన మనము అన్నిటికీ భయపడుతూ దేవుని శక్తిని, దేవుని కృపను, దేవుని ప్రేమను మనం విస్మరిస్తూ ఉంటాం. దావీదు భక్తుడు అంటూ ఉంటాడు, నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను, దినమెల్లా దుఃఖాక్రాంతుడనే సంచరించుచున్నాను అంటాడు. నిజమే, దావీదు జీవితంలో ఎదురైన అనేక సంఘటనలను బట్టి అతను కొన్ని సందర్భాలలో తన మనసులో కృంగిపోయిన పరిస్థితుల్లో, తన మనసులో భయపడిన పరిస్థితుల్లో, అనేక రీతిలుగా తాను నిస్సహాయ స్థితిలోనికి వెళ్ళిపోయిన పరిస్థితుల్లో దేవుని కృప కొరకు ఆయన కనిపెట్టి ప్రార్థిస్తూ అంటూ ఉంటాడు. కనుక యోబు భక్తుడు కూడా తన జీవితంలో ఎదురైన పరిస్థితుల్లో తన స్నేహితులు తన దగ్గరికి వచ్చినప్పుడు వారితో ఒక మాట అంటూ ఉంటాడు, కృంగిపోయిన వాడు సర్వశక్తుడకు దేవుని ఎందు భయభక్తులు మానుకొనినను, స్నేహితుడు వానికి దయచూప తగును అనే మాటని పలుకుతూ ఉంటాడు. అంటే కృంగిపోయిన వాడు దేవుని ఎందు భయభక్తులు మానుకుంటాడట. కనుక అంటే తానున్న పరిస్థితుల్లో తనకు సహాయము లేక, తాను నమ్ముకొనిన దేవుడు తనను విడిచిపెట్టాడేమో అనేటువంటి ఆలోచనతో దేవుని ఎడల అప్పటి వరకు కలిగి ఉన్న భయభక్తులు ఒకవేళ మానుకొనినప్పటికీ, స్నేహితులు మరి ఆ యొక్క స్థితిలో ఉన్నటువంటి స్నేహితుడికి సహాయం చేయవలసిన వారై ఉన్నారు అని అక్కడ యోబు పలుకుతూ ఉంటాడు. అంటే ఈ లోకంలో కృంగిపోయిన వారు ఒకవేళ దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవించకుండా, దేవుని మీద ఆధారపడి ఉండకుండా, దేవునిని ఆశ్రయించకుండా ఒకవేళ తామున్న పరిస్థితులను బట్టి వారు పడిపోయే స్థితిలో ఉంటూ ఉంటారేమో. కనుక ఆ విధంగా పడిపోవలసిన అవసరము లేదు, దేవుని ఎడల అపనమ్మకము కలిగి ఉండవలసిన అవసరం లేదు. కానీ సర్వాధికారి అయిన దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు ఇవి తప్పకుండా ఆ దీన దశలో నుండి, ఆ కృంగిపోయిన పరిస్థితుల నుండి లేవనెత్తువాడు అని ఎప్పుడైతే పరిపూర్ణమైన విశ్వాసాన్ని కలిగి జీవించగలుగుతారో అప్పుడు తప్పకుండా దేవుడు ఆదరించేవాడు అంటున్నాడు. అందుకే అక్కడ, నా ప్రాణమా, నువ్వు దేవునిని నమ్ముకొని మౌనముగా ఉండము, ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది అని భక్తుడు అంటూ ఉంటాడు. కనుక ఒక నిరీక్షణతో మనం జీవించాలి. దేవుడు సహాయం చేస్తాడనే నిరీక్షణ, దేవుడు కష్టము నుంచి నన్ను లేవనెత్తుతాడు అనే నిరీక్షణ, కన్నీటిని నాట్యముగా మారుస్తాడు అనే నిరీక్షణ, ఈ శ్రమల నుండి నన్ను విడిపించి
సమాధానకరమైన స్థితిలోనికి నడవు చేస్తాడు అనేటువంటి ఒక నిరీక్షణ మనము కలిగి ఉండాలి. యశగ్రంథము 51:5 చూస్తే, నేను ఏర్పరచున నీతి సమీపముగా ఉన్నది, నేను కలుగుజేయు రక్షణ బయలుదేరుచున్నది. నా బాహువులు జనములకు తీర్పు తీర్చును, ద్వీపవాసులు నా తట్టు చూచి నిరీక్షణ గలవారగుదురు, వారు నా బాహువును ఆశ్రయింతురు. దేవునిందు ప్రియమైన వారులారా, ప్రభు ఇచ్చేటువంటి రక్షణ, అది భౌతికముగాను ఆత్మీయముగాను మనకు ఎంతో ప్రయోజనకరమైనదిగా మనం గమనించాలి. అందుకోసమే ఈరోజున కష్టమనే బంధకాలలో, బాధలు అనే బంధకాలలో, శ్రమలు అనే బంధకాలలో, ఆపదలు అనే బంధకాలలో, ప్రమాదములు అనే బంధకాలలో మనము పడి ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో నిరీక్షణ కలిగి జీవించాలని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తున్నది. నిజమే, దేవుని యొక్క భయభక్తులు కలిగిన మనకైతే ఈ నిరీక్షణ చాలా ప్రయోజనకరమైనది. ఎందుకంటే ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరిచేది కాదు, నిరీక్షణ కలిగి మనం సంతోషిస్తూ శ్రమయందు ఓర్పు గలవారమై ప్రార్థనలో పట్టుదల కలిగిన వారముగా మనం జీవించినప్పుడు నిజమే ఆయన మనకు రక్షణకర్తగా ఉండి ఆయన మనల్ని కాపాడే దేవుడు అంటున్నాడు. ఆయన జీవము కలిగిన దేవుడు, మన ఆశ్రయదుర్గమైనటువంటి దేవుడు, స్తోత్రార్హుడు, పూజార్హుడు, మన రక్షణకర్త అయినటువంటి ఆ దేవుడు స్తుతి నొందదగినటువంటి వాడు. హబక్కూకు ప్రవక్త ద్వారా ప్రభువు పలుకుతున్న మాట 3:18 నేను యెహోవాయందు ఆనందించదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించదను. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక దేవుని యొక్క భయభక్తులు కలిగిన మనము లోకములు ఎదురయ్యే పరిస్థితులను బట్టి కురింగిపోకుండా, అధైర్యపడకుండా, తొందరపడకుండా, దేవుడు నాకు సహాయం చేయడం లేదని నిరాశ చెందకుండా మనము నిరీక్షణ కలిగి ఆయన కృప కొరకు మనం కనిపెట్టుకుని ఉన్నప్పుడు తప్పకుండా దేవుడు తన ఆదరణ చేత మనల్ని తృప్తిపరిచి, తన యొక్క కృపచేత మనల్ని క్షేమముగా ఉంచి, తన ప్రేమ చేత మన జీవితాలలో ఉన్న దుఃఖాన్ని కొట్టివేసి సంపూర్ణమైనటువంటి సంతోషాన్ని మన హృదయాలలో నింపి తనకు మహిమకరముగా జీవింపచేయగలడు. కనుక ఆయనను ఆశ్రయించి మనం నిరీక్షణ కలిగి ఇక్కడ వరకు నమ్మకముగా జీవించినట్లుగా దేవుని కృప మనందరికీ తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.